అందరికీ నమస్కారం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు భారతదేశం ఐక్యంగా ఈ కోవిడ్-19ను ఒక జ్యోతితోని వెలిగించి ఆ కోవిడ్-19ను ప్రాణదూరాలనేటువంటి ఒక మంచి సంకల్పం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ యువజన సంఘాల సమితి, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యువజన సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, యువజన సంఘాల సభ్యులు, బాధ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి కోవిడ్-19ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కఠోరమైనటువంటి శ్రమ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క భారతీయులకు మనం అభినందిస్తూ, మనం అందరం ఐక్యంగా ఉన్నాం. కులాలు మతాలు అన్ని కూడా పక్కకు పెట్టేసి మనమంతా భారతీయులం అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించాలనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ ఈ సంకల్పాన్ని ఈరోజు జరిగేటువంటి 9 గంటలకు 9 నిమిషాలు మన దగ్గర ఉన్నటువంటి ప్రతిమలు అంటే దీపాలు కానివ్వండి, మన క్యాండిల్స్ ఉంటే క్యాండిల్ కానీ, మన దగ్గర ఏం లేకపోతే మొబైల్ ఫోన్లు వచ్చేటువంటి టార్చ్ లైట్ అయినా సరే మన ఇంట్లో దీపాలన్నీ, మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని లైట్స్ అన్ని బంద్ చేసి ప్రపంచానికి భారతీయులం అంతా ఐక్యంగా ఉన్నాము, ఈ కోవిడ్-19 పైన విజయం సాధిస్తాం అనేటువంటి విజయ సంకల్పంతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క యువజన నాయకులకు, యువకులకు మనస్ఫూర్తిగా కోరుకుని ఈ యొక్క కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచం అంతా భారతదేశం యొక్క ఐక్యతను చాటేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మరొకసారి యువజన సంఘాలు, అదేవిధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, కార్యదర్శులు ప్రతి ఒక్కరు కూడా నేను సహృదయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన భారతదేశం యొక్క ఐక్యతను, మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యువజన సంఘాల బాధ్యులను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.